ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం ఆవులమంద గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువతిని ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు యువకులు వెనకాలే బైక్పై వచ్చి ఆ యువతి నోటిని గట్టిగా మూసిపెట్టి బైక్పై లాక్కు వెళ్ళి శివారు ప్రాంతంలో అత్యాచారానికి ఒడిగట్టినట్లు యువతి తల్లి తెలియజేస్తోంది. ఆ ఇద్దరు యువకులు వంశీ, కృష్ణలుగా వెల్లడించింది. కానీ అమ్మాయి అబ్బాయికి వెళ్తున్నసరికి లైట్ వేసేసరికి వచ్చేస్తుందంట. ఇంటికి వచ్చేస్తున్నసరికి వాళ్ళు ఇంటి ఆడికి పోయేదంటే ఇంటికి పోతున్నానంటే ఆడికి నువ్వు పోయేదని వంశీ అని అబ్బాయి చేయబట్టుకొని లాగిందంట. ఏం పేర్ల మౌలాయి? వంశీ అని అబ్బాయి చేయబట్టుకొని లాగిందంట. లాగేసరికి నాకు భయం పుడుతుంది, నన్ను వదలండి, నేను ఇంటికి వెళ్తానంటే ఆడికి నువ్వు పోయేదని చెప్పి నోటి మీద చేయి పెట్టేసి బండి మీద ఎక్కించుకొని వచ్చారు. వచ్చేది రోడ్డు లోపలికి ఆ సైడ్కి లోపలికి తీసుకెళ్లారంట. తీసుకెళ్లి నన్ను ఇక్కడ వదిలిపెట్టారని ఇంటికి తీసుకెళ్ళని నన్ను ఏడుస్తుంటే చంపకేసి మరి కొట్టారంట. అమ్మాయి పడిపోయినట్టు అనిపించిందంట. ఇంకా అరే ఈ అమ్మాయి ఇక్కడ చంపేయాలి, ఇంటికి వచ్చి మళ్ళీ మన మీద చెప్తారు వాళ్ళకి, ఇక్కడే చంపేసి వెళ్ళిపోదాం అని అన్నదంట. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.